పిల్లలు, కథ చెప్పుకుందామా? నిజమైన బంధువు. ఒక గురువు తన శిష్యునికి ఈ లోకంలో నిజమైన బంధువు, మిత్రుడు భగవంతుడేనని, తక్కిన వారందరూ నామమాత్రపు వారేనని తెలియచేశాడు. కానీ ఆ శిష్యునికి ఆ మాటలు నమ్మక సఖ్యం కాలేదు. అయ్యా, నా తల్లి, తండ్రి, భార్య, ఇతర బంధువులు అందరూ నన్ను భక్తి శ్రద్ధలతో ప్రేమిస్తున్నారు. నేను లేందే వారు క్షణమైనా నిలవలేరు. వారి ప్రేమను నేను ఎలా శంకిస్తాను? అన్నాడు శిష్యుడు. నాయన, వారి ప్రేమ తాత్కాలికమే. అది నిజమని, శాశ్వతమని తలచడం అవివేకం. ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను. నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఇంటికి పోయి ఈ మాత్రలు మింగి పడుకో. వీటి ప్రభావం వలన కొంతసేపటికి నీవు మరణించినట్లుగా పైకి కనిపించినా సమస్తం నీవు వింటావు, చూస్తావు అన్నారు గురువుగారు. శిష్యుడు గురువు చెప్పిన ప్రకారం మాత్రలు మింగి స్పృహ లేని వాని వలె మంచం మీద పడుకున్నాడు. అతని భార్య, తల్లి అందరూ దుఃఖిస్తున్నారు. ఇంతలో గురువు వైద్యుని వేషంలో వచ్చాడు. శిష్యుని నాడి పరీక్షించి ఇతనిని బ్రతికించడానికి మందు నా వద్ద ఉన్నది అని చెప్పగానే వారి ఆనందానికి అంతులేకపోయింది. త్వరగా బతికించండి స్వామి అన్నారు. అప్పుడు వైద్యుడు, నా దగ్గర ఉన్న మందులలో సగం ముందుగా అతని బంధువులు ఎవరైనా మింగాలి, మిగిలిన సగభాగం రోగి మింగితే అతను బ్రతుకుతాడు, కానీ మొదట మింగిన వారు మాత్రం మరణిస్తారు. మీలో ఎవరైనా ముందుకు వచ్చి ఈ మందు తిని అతనిని బ్రతికించండి. తల్లి, భార్య, ఇతర బంధువులెవరు అయినా సరే సరే అని రోగిని బ్రతికించి అతనిపై మీకు గల ప్రేమాభిమానాలను నిరూపించుకోండి అని వైద్యుడి వేషంలో ఉన్న గురువుగారు అంటారు. ఈ మాటలన్నింటినీ శిష్యుడు మంచంపై పడుకుని వింటున్నాడు. వైద్యుడు మొదట అతని తల్లిని పిలిచి చెప్పాడు. తల్లి, ఈ మందు తీసుకుని నీ కుమారుని ప్రాణం కాపాడుకో. కుమారునికై నీ ప్రాణాలు అర్పించి మాతృత్వాన్ని నిలబెట్టుకో అన్నాడు వైద్యుడు. తల్లి మందును చేతిలోకి తీసుకొని కొంతసేపు ఆలోచించి, అయ్యా, నాకింకా పిల్లలున్నారు. నేను లేకపోతే వారేమైపోతారు? వారిని ఎవరు పెంచి పెద్ద చేస్తారు అని బదులు చెప్పింది తల్లి. తరువాత వైద్యుడు రోగి భార్యను పిలిచి మందు ఆమె చేతిలో పెట్టాడు. ఆమె దుఃఖిస్తూ కొంతసేపు ఆలోచించి, నా భర్త కొరకు నేను మరణించడానికి సిద్ధమే, కానీ నేను లేందే ఈ పసిపిల్లలను ఎవరు ఆదరిస్తారు? కనీసం పిల్లల కొరకైనా నేను జీవించాలి అని బదులు చెప్పింది. ఈ మాటలన్నింటినీ వింటున్న శిష్యునికి గురువు బోధనలోని యథార్థం బోధపడింది. వెంటనే అతడు మంచంపై నుండి దిగ్గున లేచి గురువుకు నమస్కరించి, మహాత్మా, మీరు చెప్పింది వాస్తవం. వీరందరూ నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని భ్రమపడ్డాను. నేనిప్పుడు ప్రత్యక్షంగా వాస్తవాన్ని తెలుసుకోగలిగాను. మనకు నిజమైన బంధువు, స్నేహితుడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకున్నాను అన్నాడు శిష్యుడు. పిల్లలు, అర్థమైంది కదా? ఎవరికి ఎవరు ఏమీ కారు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.